Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము ఇక్కడ వన్ ఇంపార్టెంట్ ఇష్యూ ప్రజల ముందు తీసుకొని రావాలనుకుంటున్నాము. దాని కొరకు వచ్చాము. ఎందుకంటే ఈ ఇష్యూ గురించి లాస్ట్ రఫ్లీ 10 to 15 డేస్ నుంచి కొన్ని విషయాలు నడుస్తూ ఉన్నాయి. ది ఇష్యూ రిలేట్స్ టు సరస్వతి పవర్ ఫార్ విచ్ లీజ్ ఎక్స్టెన్షన్ వాజ్ గివెన్ టు 50 ఇయర్స్. నౌ కొన్ని న్యూస్ పేపర్స్లో కొన్ని స్టేట్మెంట్స్ పబ్లిష్ చేయడం జరిగింది దట్ ఆన్ 10th of June రిగార్డింగ్ దిస్ ఇష్యూ ఇమీడియట్లీ వీ షూడ్ రిజాయిండర్. మరి వన్ ఆఫ్ ది న్యూస్ పేపర్స్ పబ్లిష్ ది రిజాయిండర్, అదర్ న్యూస్ పేపర్ ఈవెన్ డిడ్ నాట్ పబ్లిష్ దాట్. ఈవెన్ పబ్లిష్ రిజాయిండర్ వాజ్ ఆల్సో నాట్ ఫౌండ్ సాటిస్ఫాక్టరీ. సో మేము ప్రభుత్వ పరంగా చాలా పరిశీలించాము, లీగల్ ఒపీనియన్ అంతా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మేమేం కన్క్లూజన్కి వచ్చామంటే, ఈ పబ్లికేషన్ వలన ఈ స్టేట్మెంట్ వలన మరి గవర్నమెంట్కి, అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్కి, మైన్స్ డిపార్ట్మెంట్కి, మరి ప్రజల్లో ఒక డిఫేమేషన్ జరిగింది. సో దేర్ ఆఫ్టర్ ఆన్ 16th of this month, that is 16th June, we from the government side issued defamation notice to 3 agencies see the notice were issued that an unconditional apology may be tendered within 15 days or civil and criminal defamation suits will be filed. So this notice was served to ex-chief minister, leader of opposition, Sri N. Chandrababu Naidu garu, adhe vidhanga 2 newspapers which have published, Messrs. Ushodhya Publications Private Limited and Messrs. Amoda Publications Private Limited. So these 3 notices, one person and two publications ki notices serve cheyadam jarigindi. Serve chesin tarvata kuda memo press lo press note ok issue chesam. Incidentally aa press note kuda ekkada cover avaledu. So therefore mem ikkada munduku vacham endukante oka vela మా వర్జన్ కూడా, గవర్నమెంట్ వర్జన్ కూడా అదే ఒక బ్యాలెన్స్డ్ పరంగా కవర్ అవుతూ ఉంటే మాకు ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు. బట్ సిన్స్ అవర్ వ్యూ వాజ్ నాట్ కవర్డ్, ఎందుకంటే మేము పదే పదే చెప్తున్నాము ఈ సరస్వతి పవర్కి లీజ్ ఎక్స్టెండ్ చేయడంలో ఏ ఒక ఇర్రెగ్యులారిటీ లేదు, 100% రూల్ పరంగా ఎగ్జామిన్ చేసి చేయడం జరిగింది. స్టిల్ a lot of negative is being spread. Dan valna government to ade vidhanga department image ki chala damage jarugta undi. Maa version sariga press lo raavadam ledu kabatti mem ikkada munduku vachi cheppalsina avasaram vachindi. In fact in our notice we have given detailed accounts. Earlier also you may be knowing మా మినిస్టర్ గారు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇలాగే చేశారు ఈ ఇష్యూ మీద. హీ ఆల్సో గేవ్ ఎ లాట్ ఆఫ్ డీటెయిల్స్. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ 30 similar cases వేర్ లీజెస్ వర్ ఎక్స్టెండెడ్ అర్లియర్ ఆల్సో. దిస్ ఇస్ 31st. ఇవన్నీ దెర్ ఇస్ అన్ యాక్ట్, ఆ యాక్ట్ ప్రొవిజన్ పరంగానే జరిగినాయి. మేము ఇంతకుముందు కూడా చెప్పాము, రాసి ప్రెస్ నోట్ ఇచ్చాము, నోటీసులో కూడా అదే చెప్పడం జరిగింది. So our plea is,
when we have not done anything wrong, why somebody or some publication should unnecessarily defame the government that edo tappulu jariginayi. So dani gurinchi idi notices, defamation suits, notices ivadam jariginayi. Now 16th of June these notices were issued. We have 15 days time. దాని తర్వాత మేము చట్టపరంగా వేరే చర్యలు తీసుకుంటాం. మరి ది జియోస్ అండ్ యాక్ట్ అవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎవరు ప్రెస్ వాళ్ళకి అవసరం ఉంటే వీ విల్ బీ గివింగ్ వన్ దిస్ థింగ్. అండ్ అర్లియర్ ఆల్సో ఇట్ హాస్ బిన్ గివెన్, ఎవ్రీబడి నోస్ ఆల్సో. ఐ మీన్ ఇట్స్ నాట్ దాట్ కి ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఎనీ కాన్ఫిడెన్షియాలిటీ ఇన్ దిస్. ఆల్ జియోస్ ఆర్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఆల్ 30 అంటే అర్లియర్ 30 ప్లస్ ఇది 31 జియోలు కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. అదేవిధంగా యాక్ట్ ప్రొవిజన్స్ కూడా. సో బేసికలీ దీస్ ఆర్ ది థింగ్స్ ఐ వీ జస్ట్ వాంట్ టు మేక్ క్లియర్ టు ది పబ్లిక్ దట్ నో రాంగ్ ఆఫ్ ఎనీ కైండ్ హ్యాజ్ బిన్ కమిటెడ్ బై ది గవర్నమెంట్ ఆర్ ది డిపార్ట్మెంట్. అండ్ దేర్ ఫోర్ సిన్స్ కొన్ని పబ్లికేషన్స్లో కొన్ని స్టేట్మెంట్స్ పబ్లిష్ చేయడం జరిగినాయి, వాటి వలన మాకు చాలా మా ఇమేజ్కి, డిపార్ట్మెంట్ ఇమేజ్కి, గవర్నమెంట్ ఇమేజ్కి డ్యామేజ్ చేయడం జరిగింది, కాబట్టి ఇది అన్ని చర్యలు తీసుకోవడం జరిగినాయి. సో దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు సే. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు రిపీట్, సిన్స్ అవర్ వర్జన్ హ్యాస్ నాట్ కమ్ అవుట్ ఇన్ ది ప్రెస్ అండ్ మీడియా వెరీ క్లియర్లీ, దేర్ ఫోర్ వీ జస్ట్ వాంట్ టు మేక్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్ on this issue. If anybody wants to ask anything, I'm open. ఏమండి? నో అది తర్వాత చూస్తాం. ముందు నోటీస్ ఇవ్వడం జరిగినాయి. సో అది మా లీగల్ ఒపీనియన్ తీసుకొని తర్వాత వన్స్ రిప్లైస్ కమ్ దెన్ అప్పుడు మేము ఎగ్జామిన్ చేస్తాం. ఇప్పుడు డిసైడ్ అది అవ్వలేదు. బట్ సి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హెవ్ ఇష్యూడ్ ది నోటీసెస్. దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో దాన్ని బట్టి చర్యలు అవుతాయి. నో మేము పరిశీలించాం, మేము లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. సి దట్ వాట్ ఐమ్ టెలింగ్. సి వార్త వచ్చిన తర్వాత మేము దానికి రిజాయిండర్ ఇచ్చాం. రిజాయిండర్ సరిగా పబ్లిష్ అవ్వలేదు. అదే రకంగా పబ్లిష్ అవ్వలేదు. ఏ రకంగా వార్త పబ్లిష్ అయింది ఆ రకంగా మా రిజాయిండర్ ఏ విధంగా ఒక న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వలేదు, ఇంకొక న్యూస్ పేపర్లో కూడా చాలా షార్ట్ ఎక్కడో అది కూడా వేరే అన్ఇంపార్టెంట్గా ఏదో పబ్లిష్ చేశారు. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. సి వాట్ ఐ వాంట్ టు సే, మేమేం తప్పు చేయకుండా కూడా ప్రజల ముందు ఐజీఫ్కి వీ హ్యావ్ డన్ అ బిగ్ మిస్టేక్, ఆ విధంగా మరి ఎందుకు ప్రజెంట్ చేస్తున్నారు? దట్ ఈస్ అవర్ యాక్చువల్లీ ప్లీ. నో నో సి అర్లియర్ ఆల్సో నోటీసెస్ హ్యావ్ బీన్ గివెన్ టు మీడియా యాజ్ వెల్. యూ ప్లీజ్ ఫైండ్ అవుట్ ది రికార్డ్. అర్లియర్ ఆల్సో నోటీసెస్ హ్యావ్ బీన్ గివెన్, కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్, సో మెనీ థింగ్స్ హ్యావ్ బీన్ డన్ ఆన్ మీడియా యాజ్ వెల్. ప్లీజ్ ఫైండ్ అవుట్ ది రికార్డ్. ఐ హ్యావ్ ది రికార్డ్, అది తర్వాత మీకు చూపిస్తాం. సి ఇప్పుడు మేము మొత్తం పరిశీలించాము, మా లీగల్ ఒపీనియన్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇవి అన్ని చర్యలు తీసుకోవడం జరిగినాయి. వాళ్ళు నో ఆ ప్రెస్ మీట్ కవర్ అయింది మా రిజాయిండర్. సి ఇప్పుడు రిజాయిండర్ ఏని నో అది బస్ ఇప్పుడు ఇది దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ నాట్ ఫర్ దాట్. అది మేము తర్వాత చెప్తాం మీకు అవసరం ఉంటే. పెండింగ్ మా దగ్గర ఏమో ఎగ్జామ్. నో అది ఏదో విధంగా మేము అది చూడలేదు, బట్ అది డైరెక్ట్గా చెప్తారు. అది దట్ ఈస్ నార్మల్ ప్రాసెస్, నడుస్తూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.